दलित बंधु लब्धिदारुलु लाभदायक यूनिट्लनु एर्पाटु चेयालनि महबूबाबाद जिल्ला कलेक्टर के ससांक अन्नारु। कोत्तगूडलोनि रैतु वेदिकलो एर्पाटु चेसिन दलित बंधु लब्धिदारुल अवगाहन सदस्सुलो जिल्ला कलेक्टर के ससांक मुलुगु एम्मेल्ये सीतक्कतो कलिसि पाल्गोन्नारु। ముఖ్యంగా మన రెండు మండలాల మీద కూడా ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేకంగా చొరవ చూపుతున్నటువంటి డైనమిక్ ఎల్ కలెక్టర్ గారికి, అదేవిధంగా రెండు మండలాల జెడ్పీటీసీలు ఎంపీపీలకు, మరి వివిధ శాఖల అధికార వేదికను అలంకరించినటువంటి అధికారులందరికీ, ప్రజాప్రతినిధులకు, మరి సభలో కూర్చున్నటువంటి ఇతర అధికారులకు, మరి దళిత బంధు పథకానికి ఎంపికైనటువంటి లబ్ధిదారులకు, మా పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। వాస్తవానికి ఇది పూర్తిగా వెనుకబడ్డ మండలాలైనప్పటికీ ఈ రోజు మరి ఇన్చార్జ్ మినిస్టర్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి దళిత బంధు పథకంలో మా 9 మండలాలకు 100 కేటాయించడం జరిగింది సార్। 9 అంటే పెద్ద ఏరియా అవడం తోటి మండలాలు కూడా ఎక్కువ అవడం తోటి మండలానికి కొన్ని మండలాలు చిన్నగా కొంత ఎస్సీ పాపులేషన్ తక్కువ ఉన్నకడ కొద్దిగా తక్కువ ఎక్కువ ఉన్నకడ ఎక్కువ ఇట్లా కూడా మేము అడ్జస్ట్ చేసుకొని ఇవ్వడం జరిగింది। మరి మా యొక్క ప్రోటోకాల్ గౌరవించి రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి పవర్స్ ను అదే ప్రోటోకాల్ ప్రకారము ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి మా జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। ప్రభుత్వాలు ఉంటా ఉంటాయి పోతా ఉంటాయి, కానీ ఏ స్థాయిలో ఏ ఏ ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళ యొక్క రూల్స్ అందరికి ఒకే రకంగా కలెక్టర్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి 19 మంది లబ్ధిదారులకు సంబంధించి దాదాపుగా అంటే మా దృష్టికి వచ్చినా మేము పెట్టగలిగాము, అందరికీ ఇవ్వాలంటే కూడా చాలా సంఖ్య చాలా తక్కువ అయిపోయింది, అందరికి ఇవ్వలేకపోయినాము కాబట్టి అట్లా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటా ఉన్నాము। సెలక్షన్ చేసేటప్పుడు కూడా చాలా మానసికమైనటువంటి ఇబ్బందికి ఒత్తిడికి కూడా లోనైనాము, ఎవరిని కాదనలేము ఎవరిని అవనలేము అనేటువంటి పరిస్థితి। ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాము, డిమాండ్ చేస్తా ఉన్నాము, దళితుల సంఖ్య చాలా పెద్దగా ఉంది కాబట్టి మరి ఆ యొక్క కుటుంబాల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని దళిత బంధు పథకాన్ని విస్తృతపరచాలి, ఇంకా విస్తరింపచేయాలి, ఇంకా పెద్ద ఎత్తున దాదాపుగా కనీసం నియోజకవర్గానికి 5000 కుటుంబాల కన్నా వచ్చే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని కూడా నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము। అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి లబ్ధిదారులకు కూడా భూమి ఎంతైతే ఇంపార్టెంటో భూమితో ఈ యొక్క మీరు పెట్టుకునేటువంటి పెట్టుబడి జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా దళిత బంధు అనే కార్యక్రమాన్ని తీసుకుంది, ప్రతి గ్రామంలో కూడా అక్కడ వర్గంగా తరతరాలుగా కొన్ని దశాబ్దాలుగా వివక్షకు గురైన వర్గాలు కాబట్టి ఖచ్చితంగా వారి జీవితంలో బలమైన మార్పు తీసుకొని రావాలి అంటే ఆర్థికంగా వారికి చేయూతనిచ్చినప్పుడు ఆర్థికంగా వారు విలువొక్కున్నప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సహాయం చేస్తూ ఈ దళిత బంధు అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది। మన జిల్లాలో 305 మంది లబ్ధిదారులు ఉంటే ములుగు నియోజకవర్గంలో ఉన్న 2 మండలాలలో గౌరవ ఎమ్మెల్యే గారు 19 మందికి ఎంపిక చేయడం జరిగింది। కొత్తగూడ మండలంలో 12 మంది, గంగారం మండలంలో 7 మందికి ఈ అవకాశం వచ్చింది। ఖచ్చితంగా రానున్న రోజులలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం మేరకు మరింత మందికి వందల సంఖ్యలో అవకాశం వచ్చే అవకాశం ఉంది, కానీ మొదటిగా 2021-22 పోయిన ఆర్థిక సంవత్సరానికి గాను కార్యక్రమానికి వచ్చి ఉన్నారు వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు। ఎందుకు అంటే చాలా తక్కువ మందికి అవకాశం వచ్చింది,
మనకున్న పరిస్థితులలో ఈ 100 మందిలో మరి వారు ఇంతకు ముందరే చెప్పడం జరిగింది. అన్ని మండలాలలో మన మండలాలలో కూడా ఎంపిక చేసుకోవడం ఎంత కష్టంగా మారింది అని చెప్పేసి, అయినా కానీ మీకు అవకాశం కల్పించినందుకు మీకు శుభాకాంక్షలు. అయితే ఎంపిక చేయడం వరకు అధికారులకైనా ఎమ్మెల్యే గారికైనా ఇబ్బంది ఉండొచ్చు. ఎందుకు అంటే అవసరం ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. మనం అవకాశం కల్పించగలిగింది కొద్దిమందికి ఈ సందర్భంగా ఉంది కాబట్టి. కానీ దాని తర్వాత ప్రయాణం అన్నది మీరు జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంతకు ముందర ఒక స్కీమ్ కింద, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద కార్పొరేషన్లలో లోన్ పెట్టుకుంటే మనం 100,000 రూపాయలు వస్తే దాంట్లో మళ్ళీ 50,000 లోన్ అని, 20,000 మళ్ళీ మన వైపు నుంచి పెట్టాలని, 30,000 మాత్రమే గ్రాంట్ అని చెప్పేసి రకరకాల కాంబినేషన్లలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ స్కీమ్ కింద దళిత బంధులు భాగంగా మొత్తం 10,00,000 రూపాయల్ని మీ చేతిలో పెడుతున్న సందర్భం. ఇది దేశంలో ఇంకెక్కడ కూడా లేదు, మన దగ్గర ప్రారంభించుకున్నాము. కానీ దాంతో పాటు మీ మీద అంతే బాధ్యత ఉంటుంది. ఒకటే కుటుంబానికి ఒకసారి మాత్రమే అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి.